नमस्ते रेंडु श्रीनिवास वेलकम टू मैत्री न्यूज मुंदुगा हेडलाइंस अट्टुडुकुतुन्न हुस्नाबाद कांग्रेस साध्वर्यंलो बंद प्रशांतं कोनसागुतुन्न निर्वासितुल धर्ना अभिवृद्धि चूसी ओर्वलेकने असत्य प्रचारालु धर्मपुरिलो मंत्री कोप्पुल पर्यटन గడువులోగా పనులు పూర్తి చేయాలి పట్టణ ప్రగతి పనులు పరిశీలించిన పెద్దపల్లి కలెక్టర్ నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం రక్తదానానికి యువత ముందుకు రావాలని భక్తుల పిలుపు ఇక వార్తల వివరాలు గౌరవేలి నిర్వాసితుల ఆందోళనతో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం అట్టుడుకుతుంది రెండు రోజుల క్రితం అర్ధరాత్రి గూడాటిపల్లికి చెందిన యువకులను పోలీసులు అరెస్ట్ చేయగా పోలీసుల తీరును నిరసిస్తూ హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట గ్రామస్తులు ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే వీరి ధర్నాకు ప్రతిపక్షాలు మద్దతుగా నిలిచాయి పోలీసుల లాఠీ చార్జ్కు నిరసనగా బందుకు పిలుపునివ్వగా హుస్నాబాద్ పట్టణ రోడ్లు వెలవెలబోయాయి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం అట్టుడుకుతుంది గౌరవేలి నిర్వాసితుల ఆందోళన వారిని అడ్డుకునేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలతో గందరగోళం నెలకొంది ఒకటి రెండు రోజుల్లో గౌరవేలి ప్రాజెక్ట్ ట్రయల్ రన్ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటారనే ఉద్దేశంతో పోలీసులు నిర్వాసితుల కుటుంబాలకు చెందిన పలువురు యువకులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే దీంతో ఇన్ని రోజులుగా ప్రశాంతంగా సాగిన నిరసన దీక్షలు ఉద్రిక్తంగా మారాయి యువకుల అరెస్ట్ నిరసిస్తూ హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట గూడాటిపల్లి గ్రామస్తులు ధర్నా చేపట్టగా वारी आंदोलनलकु सीपीआई कांग्रेस नेतलु संघीभावं तेलिपारु प्रस्तुतं कांग्रेस आध्वर्यंलो हुस्नाबाद लो बंद कोनसागुतोंदी గూడాటిపల్లి గ్రామస్తులను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పరామర్శించారు వారితో కలిసి హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు నిర్వాసితులపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాసితులపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులు తమ తప్పును ఒప్పుకోవాలన్నారు క్షమాపణ చెప్పేంత వరకు పోలీస్ స్టేషన్ ముందు నుంచి కదలబోమని హెచ్చరించారు పోయినపల్లి మండలం కుదురుపాక నిర్వాసితులకు చెల్లించిన ప్యాకేజీ తరహాలోని గౌరవేలి నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఇక్కడ చేసిన పాపాలను కప్పిపుచ్చుకునేందుకు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారని ఆరోపించారు ఎక్కడికి వెళ్ళినా నిర్వాసితుల గోస తనను వెంటాడుతుందన్నారు ఇదొక హామీ ఇచ్చాం కేసీఆర్ నేను అనేక మీటింగ్లు పాల్గొన్నాం అందుకే హామీ ఇచ్చాం మన హామీని నెరవేర్చలేదు ఏదైనా అయిపోయింది మీరు కనబడకపోతే పోతుంది దీన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందంటే మన తరగతి సాధించుకున్న తర్వాత తెలంగాణ క్యాబినెట్తో కేవలం ముగ్గురే ఉంటారు ఆ తెలంగాణ వాళ్ళు మీకంతా సమాఖ్యవాదా ఇక్కడున్నటువంటి రామేశ్వరం లాంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు దీనికి వచ్చింది చిన్నయ్య గారి వాళ్ళని మీకు సేవ చేసింది మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ల్యాండ్ లేబర్స్కి రౌడీ ముఠాలకి మీరు సహాయం చేస్తే నాకు ఇబ్బంది పడుతుంది ఇప్పుడు ధరణిని పెట్టారు ధరణిలో పచ్చి మోసం అది గతంలో ఉన్నటువంటి భూముల్ని సాల్వ్ చేసుకున్న వాళ్ళందరూ మా పేర్లు మార్చేసి భూసాలు తీసేస్తాం మా భూమి ధరణి పెద్ద మోసం భూస్వాములు భూమిని అత్యసానికి తెలంగాణ ప్రజలకు ఎంతమంది ఇబ్బంది పెట్టి ఆ పాపాన్ని మొట్టమొదటి ఢిల్లీకి పోతారా అని కూడా అడ్డానికి వస్తాయి మీ ఏంటంటే ఢిల్లీకి వస్తారు మీ జనం ఆర్థిక వస్తారు కాబట్టి ఏడు సమస్య పరిష్కారం చేయకుండా ఢిల్లీ మీద కూడా మీ సందేశం రామేశ్వరం పైన సందేశం పోతున్నట్టుగా మీరు చేసే పాపాలు పో దీన్ని పరిష్కారం చేయకుండా సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గూడాటిపల్లి భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీ చార్జీని నిరసిస్తూ హుస్నాబాద్ పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది
ఉదయం నుంచి దుకాణ సముదాయాలు టిఫిన్ సెంటర్లు తెరుచుకోలేదు. ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి. బంద్ పిలుపు నేపథ్యంలో హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నేతలతో కలిసి గూడాటిపల్లి భూ నిర్వాసితులు రాస్తారోకోలో పాల్గొన్నారు. లాఠీచార్జ్కు బాధ్యత వహించి స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ నిర్వాసితులకు క్షమాపణ చెప్పాలని, తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. కనీసం మహిళా కానిస్టేబుల్ కూడా లేకుండా పోలీసులు మహిళలను రోడ్డుపైన ఈడ్చుకుంటూ వెళ్లారని, ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. వీళ్ళపై దాడి చేసిన పోలీస్ ఆఫీసర్లపై తక్షణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే రాత్రి రెండింటికి మరి ఏ కాలంలో కూడా ఎన్నడూ చూసిన విధంగా మరి మనం ఈ తెలంగాణలో ఎప్పుడు చూడలేదు. రాత్రి రెండింటికి కరెంటు పనిచేసి ఇళ్లలకు పోయి మహిళలను పిల్లలను పెద్ద మనుషులను ఎవరిని చూడకుండా కూడా బజారు కీడిచిన పరిస్థితి దౌర్జన్య దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ తెలంగాణలో ఏర్పడ్డది. మరి హుస్నాబాద్ నియోజకవర్గంలో మరి ఖచ్చితంగా ఇదే విధంగా కార్యక్రమాలు కొనసాగుతాయి. ప్రభుత్వం దిగి రావాలి, నష్టపరిహారం చెల్లించాలి, మరి పోలీస్ ఆఫీసర్లపై చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తీవ్రమైన లా అండ్ ఆర్డర్ విషయం అని మేము అనుకుంటున్నాం. పోలీస్ యంత్రాంగం ఈ విధంగా వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తూ మేము ఖచ్చితంగా దీన్ని హ్యూమన్ రైట్ కమిషన్ తీసుకుపోతాము. అదేవిధంగా మహిళా హక్కుల సంఘానికి కూడా తీసుకుపోతాము. ఎందుకంటే మహిళలను చూడకుండా కూడా మహిళా కానిస్టేబుల్ని పెట్టకుండా రోడ్డుపై ఈడ్చిండ్రు కొట్టిండ్రు వాళ్ళు. ఇవన్నీ ఇవాళ వీడియోలు లేకపోతే అక్కడ అంటే అంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అంటే గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు పలు దఫాలుగా ప్రభుత్వం పరిహారం చెల్లించింది. ఇందులో భాగంగా ఆఖరిసారిగా ఎకరాకు 15 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించేందుకు సర్కార్ నిర్ణయించింది. కానీ బయట మార్కెట్లో ఎకరా భూమి ధర సర్కారు ఇచ్చే పరిహారానికి రెట్టింపు పలకడంతో ఆ పరిహారం తీసుకునేందుకు నిర్వాసితులు ముందుకు రావడం లేదు. ఈ క్రమంలోనే మార్కెట్ ధరను బట్టి తమకు పరిహారం చెల్లించాలంటూ కొన్ని నెలలుగా నిర్వాసితులు నిరసన దీక్షలు చేపట్టారు. ఈ నేపథ్యంలో రిజర్వాయర్ ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. ఇదే సమయంలో నిర్వాసితులు ఏదైనా గొడవలు చేసే అవకాశం ఉందని ముందస్తు జాగ్రత్తగా పోలీసులు గూడాటిపల్లి గ్రామస్తులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో పోలీసులు లాఠీచార్జ్ చేయగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అరెస్టులను నిరసిస్తూ హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్వాసితుల ధర్నా ఇంకా కొనసాగుతోంది. ఏదైతే ఈ గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ కార్యక్రమాన్ని ఉన్న ఒక వారం కింద హరీష్ రావు అనౌన్స్మెంట్ చేశారో అప్పటి నుంచి ఈ గౌరవెల్లి ప్రాజెక్టులో భూ నిర్వాసితులు అల్లా కల్లోలం అవుతున్నారు, ఆగమాగం అవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక 2-3 రోజుల నుంచి సర్వే చేద్దామని ఇరిగేషన్ అధికారులు ఊర్లోకి చొరబడడం జరుగుతుంది మా అనుమతి లేకుండా. ఈ సర్వే మాకు చెప్పకుండా సర్వే ఎట్లా చేస్తారని మేము 3 రోజులు అడ్డుకొని తిప్పి కొట్టడం జరిగింది. అయితే 10 మంది ఊరును ఆర్గనైజ్ చేస్తున్నారో ఈ నిరాహార దీక్షలు ఈ భూ నిర్వాస సమస్యను ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళ ఇళ్లపై ఎగబడి ఈ పోలీసులను మోహరించారు. మేము ఇంట్లో పడుకున్న వాళ్ళం బెడ్ల మించాలి తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఎందుకు లాఠీ చేస్తారు? మీకు వారెంట్ ఉందా? మీకు పేపర్ ఉందా అని చెప్తే సమాధానం లేదు. పరిస్థితి కనుక ఇలాగే కొనసాగితే ఇంకా ఉద్రిక్తతకు దారితీసే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి వీడుతుందో లేదో చూడాలి. మరి టీఆర్ఎస్ సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయన్నారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలపై పలు విమర్శలు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. గత ప్రభుత్వాలు ఏనాడూ రైతుల సమస్యలను పట్టించుకోలేదన్నారు. వరంగల్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ కొత్త నాటకం ఆడుతోందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతోందన్నారు. ఇలాంటి పార్టీల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, మున్సిపల్ చైర్మన్ సంగి సత్యమ్మ, ధర్మపురి బుగ్గారం జెడ్పీటీసీలు అరుణ, బాదినేని రాజేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రకాష్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మీ అంటే ఎవరంతా
గడువులోగా పట్టణ ప్రగతి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ. సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పట్టణ ప్రగతి చివరి రోజులుగా పనులు పూర్తి చేయాలన్నారు. పారిశుద్ధ్యం, చెత్త నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత, కమిషనర్ శ్రీనివాసరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ భాస్కర్ ఉన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కరపత్రాలు పంపిణీ చేసి రక్తదానం ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, బ్లడ్ డొనేట్ చేసేందుకు యువత ముందుకు రావాలని వక్తలు పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని మొదటి బైపాస్ రోడ్డులో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రముఖ ఐ స్పెషలిస్ట్ డాక్టర్ రమణారావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం పట్టణంలో కరపత్రాలు పంపిణీ చేసి రక్తదానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజశేఖర్ మాట్లాడుతూ, ఎలాంటి అపోహలు లేకుండా ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని సూచించారు. మనం చేసే రక్తదానం ఇతరుల ప్రాణాలను నిలుపుతుందన్నారు. 18 నుంచి 60 ఏండ్ల వయస్సు ఉండి ఆరోగ్యంగా ఉన్నవారు నెలకోసారి రక్తదానం చేయొచ్చని వివరించారు. రక్తదానం చేసేందుకు యువత ఎల్లప్పుడూ ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్నింగ్ క్రికెట్ క్లబ్ సభ్యులు, యువ ఫౌండేషన్ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు రక్తదానం మీద అవగాహన కోసం రక్తదాన అవగాహన ర్యాలీ చేయడం జరిగింది. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉండి ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు. దీని మీద ఎలాంటి అపోహలు ఉన్నా మీరు మీ దగ్గరలోని డాక్టర్ను సంప్రదించవచ్చు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండవచ్చు. రక్తదానం మీద అవగాహన కోసమే మా యొక్క ఈ చిన్న ప్రయత్నం. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫౌండర్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరై క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ యూనిట్ విభాగానికి చెందిన 20 మంది వాలంటీర్లు రక్తదానం చేశారు. రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే సూచించారు. లేదా ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగినట్టు కావచ్చు, బ్లడ్ అవసరం జరిగింది, దాన్ని అధిగమించడానికి గాను బ్లడ్ డొనేషన్స్ క్యాంప్ ద్వారా రక్తాన్ని సేకరించి అవసరమైన వారికి అందించడం జరుగుతుంది. ఈ క్యాంప్ ద్వారా మీరు విద్యార్థులు పాల్గొని ఎవరైతే రక్తదానం చేస్తామో వారికి. వేములవాడ పుణ్యక్షేత్రానికి అనుబంధమైన బద్దిపూచమ్మ ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. మంగళవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు నెత్తిన బోనాలతో క్యూలైన్లలో బారులు తీరారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజన్న ఆలయానికి అనుబంధమైన బద్దిపూచమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాజన్నను దర్శించుకున్న భక్తులు మరుసటి రోజు అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు నెత్తిన బోనాలతో క్యూలైన్లలో బారులు తీరారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలన్నీ క్రిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కళ్యాణ క్రతువు ముగించారు. ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్లో స్వయంభూగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం ఆంగరంగ వైభవంగా జరిపించారు. గ్రామానికి చెందిన దాత 150,000 రూపాయలతో ఉత్సవ విగ్రహాలను బహుకరించారు. హన్మకొండకు చెందిన ఓ భక్తుడు 60,000 రూపాయలతో వెండి తొడుగులను బహుకరించారు. భూపతిపూర్కు చెందిన ఐలయ్య అనే భక్తుడు 3,00,000 రూపాయలతో రథాన్ని తయారు చేయించి ఆలయానికి బహుకరించారు. వేడుకలు పూర్తయిన అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బల్మూరి సత్యనారాయణరావు మాట్లాడుతూ, స్వయంభూగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు కళ్యాణ మహోత్సవం నిర్వహించినట్టు తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వైస్ చైర్మన్ రాజు, మాజీ సర్పంచ్ పోచ మల్లయ్య, వెంకటరమణారావు భక్తులు పాల్గొన్నారు. దాదాపు వారికి 150,000 పెట్టి భక్తురాలు చేయించారు. ఇక్కడ భూపతిపూర్ గ్రామస్తులు శ్రీ భీముల ఎల్లయ్య గారు తను స్వయంగా ఒక్కరు దాదాపు 3,00,000 రూపాయలతోటి నూతనంగా తయారు చేసినటువంటి ఒక అందమైన ఆకర్షణీయమైన రథాన్ని నిర్మాణం చేసి ఈ దేవస్థానముకు బహుకరించినారు. వారికి ఎల్లప్పుడూ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది. అందుకే వారికి మా గ్రామస్తులు నాకు మా ఊళ్ళో దేవుడు వెంకటేశ్వర స్వామి దేవుడు నిలిచిన దేవుడు. మాకు భక్తితోటి మేము భక్తితోటి మేము రథం చేయించినాం. ఇది ఇప్పుడే నూతనంగా జరిగే ఉత్సాహం. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ విస్తృతంగా పర్యటించారు. జగ్గయ్యపల్లి, వేగురుపల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు, చీరలు పంపిణీ చేశారు. అనంతరం పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే రసమైకి ఆయా గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సుడా చైర్మన్ జీవి రామకృష్ణరావుతో పాటు సర్పంచులు కనుకుంట్ల సంగీత, అభిలాష్, మల్లం దీప, జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, ఎంపీటీసీ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో హమాలీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కొత్త జయపాల్ రెడ్డి మిత్రమండలి సభ్యులు జాగరేపు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కార్మికులకు పత్రాలు అందజేశారు. 5,00,000 విలువ చేసే బీమా పత్రాలు అందజేసినందుకు గాను హమాలీ కార్మికులు మిత్రమండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిత్రమండలి సభ్యులు నేరెళ్ల పరశురాం, మీస తిరుపతి, ఒగ్గరి శ్రీనివాస్, వరికుటి లింగయ్య యాదవ్, ఒగ్గరి కుమార్ పాల్గొన్నారు. ప్రమాద బీమా గురించి ప్రత్యేకంగా వివరించి ప్రమాద బీమా వచ్చే విధంగా జయపాల్ అన్న మిత్రమండలి మరియు జైర శ్రీనివాసరెడ్డి అన్నగారు ఈరోజు మాకు పత్రాలు అందించడం జరిగింది. ఈ ఇన్సూరెన్స్ మా పిల్లలకు కానీ మా ఇంటి అందరికీ బాగా వర్తింపు అవుతుంది. కావున ప్రత్యేకంగా జైర శ్రీనాన్న గారికి, జయపాల్ అన్న మిత్రమండలికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి సౌకర్యాలు మరెంత మందికి చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటూ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం ఎనగంటి గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు స్థానిక ప్రజాప్రతినిధులు భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారంతో గ్రామాలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు ఎంపీపీ తెలిపారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పల్లె ప్రగతిలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు
సెస్ డైరెక్టర్ దప్పుల అశోక్, ఎంపీపీ లావణ్య ప్రజా ప్రతినిధితో కలిసి భూమిపూజ చేశారు. 150,000 మండల పరిషత్ నిధులతో స్థానిక పెద్దమ్మ తల్లి ఆలయ ఆవరణలో బోరు ఏర్పాటు, ఎస్సీ కాలనీలో 120,000తో బోరు ఏర్పాటు, 100,000 వ్యయంతో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పల్లెల్లో మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే రమేష్ బాబు కృషి చేస్తున్నారన్నారు. అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మండలంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, సర్పంచ్ లింగపల్లి సత్యయ్య, ఉప సర్పంచ్ పులి మనోహర్, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్ పాల్గొన్నారు. బోర్లకు అదేవిధంగా డ్రైనేజీకి భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా మన వైకుంఠధామానికి విద్యుత్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. అది 78,000 రూపాయలతో ఎస్టిమేషన్ వేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చేసి ఈ మండల పరిషత్ నిధుల నుండి 350,000 రూపాయలను మరి మా పరిధి నుండి మేము ఇవ్వడం జరిగింది. మరి ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో మండలాన్ని ఇంకా కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోదామని కృషి చేస్తూ ఉన్నాము. మరి మనకు ముందుగా ఎమ్మెల్యే గారు మనకు చెప్పడం జరిగింది, ఫస్ట్ కుల సంఘాలకు ప్రిపరేషన్ ఇవ్వడం జరుగుతుంది, తర్వాత మహిళా సంఘ బిల్డింగ్లో కూడా మనం చేసుకుందామని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మన ఊరు మన బడి కార్యక్రమానికి 15 విలేజ్లు కూడా మనకు సెలెక్ట్ కావడం జరిగింది. ఇసుక టెండర్లు రద్దు చేయాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కాలవ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇసుక కోసం వచ్చిన 2 టిప్పర్లను తిరిగి వెనక్కి పంపించారు. చెక్ డ్యాంల నిర్మాణం పేరుతో ఇష్టారీతిన ఇసుక తరలిస్తున్నారని స్థానిక ప్రజాప్రతినిధులు ఆరోపించారు. ఇప్పటికైనా ఈ విషయంపై అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట మానేరు వాగులో ఇసుక తరలింపును నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామస్తులు ఇసుక తరలింపును అడ్డుకున్నారు. టిప్పర్స్లో లోడ్ చేసిన ఇసుకను ఖాళీ చేయించి టిప్పర్ జేసీబీ వాహనాలను అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ గూడెపు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ చెక్ డ్యాంల పూడిక తీత పేరుతో టెండర్లు వేసి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఆరోపించారు. 2 మీటర్లు లోతు తీయాల్సి ఉండగా నిబంధనలు మీరి తవ్వకాలు జరుపుతున్నారని విమర్శించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భూగర్భ జలాలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వాగులో రైతులు వేసుకున్న బోర్లు, కరెంటు మోటార్ పైప్లైన్లను అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇసుక టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు వంగటి సంతోష్, కొప్పుల సాయి, దేశిని రాజు తదితరులు పాల్గొన్నారు. ఈట ఇసుక అమ్మడం జరుగుతూ ఉన్నది. ఈ టెండర్లను ఎత్తివేయాలని వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ టెండర్లను, ఇసుక టెండర్లను, అక్రమ ఇసుక రవాణా టెండర్లను ఎత్తివేయకపోతే వీళ్ళు దళారులు, ఈ అధికార పార్టీ నాయకులు అందరూ కుమ్మెక్కాయి మీటర్లు తీత వాళ్ళు తాడి చెట్లు తీసి ఊరిని ఎడారి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇసుక టెండర్లను ఎంతనే ఎత్తివేసి ఇక్కడ రైతాంగాన్ని ఆదుకోవాలి. పోసంపల్లి ఊరు నాశనం అయిపోయింది. ఈ ఇసుక టెండర్ల వల్ల చుట్టూ ఉన్న 4-5 విలేజ్లకు వాటర్ అడగంటిపోయే అవకాశం ఉన్నది. నెల రోజుల బట్టి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కానీ, ఏ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరినీ మొరబెట్టుకున్నా కానీ ఇక్కడికి వచ్చి తొంగి చూసినటువంటి నాయకులు లేడు. ఈ విధంగా ఇక్కడ ఉన్న రైతుల బోర్లు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. రైతులు ఉన్నటువంటి బోర్లు ఒక్కొక్కరు 100,000 రూపాయలు పెట్టి బావులు తవ్వుకున్నారు. ఆ బావులన్నింటినీ పెగిలించి పక్కకు పడేసి, బోర్లను పెగిలించి పక్కకు పడేసి, మోటార్లను, స్టార్టర్లను చిందరవందరే వేసి తోడుకెళ్తూ ఉన్నారు. అంటే ఇది ఎంత దౌర్జన్యంగా, ఇంత దౌర్జన్యపూరితంగా పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడ ఇసుక రవాణా చేస్తూ ఉన్నారు. భయభ్రాంతులకు గురి చేసి పోలీసును అడ్డం పెట్టుకొని ఈ అక్రమ రవాణా ఇసుక టెండర్లను సొమ్ము చేసుకొని కోట్లాది రూపాయలు సంపాదించారు. గ్రామాల్లో నట్టల నివారణ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గొర్రెలు, మేకలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చూసుకోవాలని వైద్యులు కాపర్లకు సూచించారు. పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చంద్రగిరి గ్రామంలో పశు వైద్యాధికారి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ పశువులకు నట్టల నివారణ మందు వేయించాలని సూచించారు. జీవాలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో మండల పశువైద్యాధికారి శైలజ ఆధ్వర్యంలో నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ గంగా స్వరూపం మహేష్, జెడ్పీడీసీ గట్ల మీనయ్య హాజరై మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులు వేయించారు. పశు కాపర్లకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారంతో పాటు వార్డు మెంబర్లు పాల్గొన్నారు. ఈ మందు పంపిణీ చేయడం జరిగింది. గొల్ల కుటుంబాలు అందరూ కూడా వీటిని వినియోగించుకొని రానున్న రోజులలో వారు మరింత లాభాలు పొందాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం మనకు వచ్చిన తర్వాత గొల్ల వాళ్లకు ఖచ్చితంగా చాలా వరకు సబ్సిడీ పైన గొర్రెలు ఇవ్వడం జరిగింది.
మనకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీటి సదుపాయంతో పాటు ప్రతి ఒక్క వర్గానికి కూడా మేలు చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. ఇంకా కూడా మున్ముందు ఏమైనా చిన్న సమస్యలు ఉంటే వాటిని అధిగమించుకుంటూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామ పంచాయతీ పరిధిలోని పల్లె ప్రకృతి వనం సమీపంలోని ఓ వ్యవసాయ బావి వద్ద చెట్టు కొమ్మలకు పక్షులు ఏర్పాటు చేసుకున్న గూళ్ళు చూపలను ఆకట్టుకుంటున్నాయి. పల్లె ప్రకృతి వనానికి వచ్చే కూలీలకు రైతులకు పక్షుల కిలకిల రాగాలు ఆహ్లాదం పంచుతున్నాయి. కాలాలతో సంబంధం లేకుండా సంతోషంగా కాలం గడుపుతున్నాయి ఈ పక్షులు. అగ్ని ప్రమాదంలో ఓ ప్రైవేటు బస్సు దగ్ధమైంది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిలో చోటు చేసుకుంది. పట్టణంలోని అంగడి బజార్ సమీపంలో పార్కు చేసిన ప్రైవేటు సర్వీసులో నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కాగా ఎండవేడికి కారణంగానే మంటలు చెలరేగినట్టు స్థానికులు భావిస్తున్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పెద్దపల్లి జిల్లా కాలశ్రీరాంపూర్ మండలం పందిల గ్రామంలో పోచమ్మ తల్లి గ్రామదేవతల విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండో రోజు వేడుకల్లో భాగంగా ఉదయం నుంచే వేద పండితుల ఆధ్వర్యంలో దంపతులతో హోమాలు, సామూహిక కుంకుమార్చనలు, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రేపు జరిగే విగ్రహ ప్రతిష్టాపన వేడుకలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాసరి లావణ్య రమేష్, ఎంపీటీసీ రావి సదానందం, ఉప సర్పంచ్ ఇల్లందుల రమేష్, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రధాని మోడీ పాలన 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని పలు వార్డుల్లోని గడప గడపకు బీజేపీ శ్రేణులు కరపత్రాలు పంపిణీ చేశారు. పేదల సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు గుడిసె మనోజ్, బూత్ కమిటీ అధ్యక్షులు హరికృష్ణ, గణేష్, అఖిల్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఆయన సాధించిన విజయాలను ప్రజలకు తెలుసు. గడప గడపకు మోడీ కార్యక్రమంలో రెండో వార్డులో తిరిగి ప్రజలకు వివరించడం జరిగింది. ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ జారీ చేసిన నోటీసులకు నిరసనగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంతని ఎమ్మెల్యే శ్రీధర్బాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడుతూ గడిచిన 8 ఏళ్లుగా కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే అగ్రనేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ఈర్ల కొమరయ్య, జిల్లా సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారి కామరాజు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్, మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, మక్కాన్ సింగ్ పాల్గొన్నారు. మేము జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టినాం. దానిలో భాగంగానే ఈరోజు మేము కూడా మా సంస్థాగత ఎన్నికలకు సంబంధించి మరి ఇక్కడికి వచ్చేసిన కామరాజు గారు, అదేవిధంగా పెద్దలు నిరంజన్ గారు, పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు ఈరోజు దీనిలో పాల్గొని మా ఖండన, మా నిరసన తెలియజేయటం జరిగింది. ఇప్పటికైనా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఇచ్చిన నోటీసులను తిరిగి వాపస్ తీసుకోండి, విరమించుకోవాలని మా ప్రధాన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టుడుకుతున్న హుస్నాబాద్, కాంగ్రెస్ ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతం, కొనసాగుతున్న నిర్వాసితుల ధర్నా. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే అసత్య ప్రచారాలు, ధర్మపురిలో మంత్రి కొప్పుల పర్యటన.
గడువులోగా పనులు పూర్తి చేయాలి. పట్టణ ప్రగతి పనులు పరిశీలించిన పెద్దపల్లి కలెక్టర్ నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం. రక్తదానానికి యువత ముందుకు రావాలని భక్తుల పిలుపు. ఈవీ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాట కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.